హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక ఎకరా భూమి ఉండేది. కానీ ఆ పొలం మొత్తం వర్షపు నీటితో మాటిమాటికి నిండిపోయేది. చాలా మందితో అప్పులు తెచ్చి మరీ అనేకసార్లు పంట పండించేవాడు. కానీ చేసిన అప్పులు పెరిగాయే తప్ప తాను వేసిన పంట మాత్రం చేతికి అందే సమయంలో వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయి పంట మొత్తం నాశనమయ్యేది. ఇది ఇలా కొనసాగుతుండగా ఒకరోజు ఆ రైతు ఒక చెట్టు కింద కూర్చొని, ఎందుకు ఆ దేవుడు నాపై ఇలా కక్ష కట్టాడు? అందరి పొలాలు పచ్చని కళను సంతరించుకొని కలకలలాడుతున్నాయి. నా పొలం మాత్రం పల్లానికి ఉండటం వల్ల ఊర్లో నీరంతా నా పొలంలోకి రావడం జరుగుతుంది. ఇలా అయితే నా కడుపు నిండేదెలా, ఈ బ్రతుకు భారాన్ని మోసేదెలా అని కడుపులో ఉన్న బాధను ఆ దేవుడితో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉండటం జరుగుతుంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక మహర్షి ఈ రైతును చూసి తన దివ్యశక్తితో జరిగినదంతా తెలుసుకుని, అందరి పొలాలు పచ్చని కళను సంతరించుకున్నాయని, నీ పొలం ఎందుకు పనికి రాకుండా పోతుందని ఎందుకు బాధపడుతున్నావు, ఆ దేవుడిని ఎందుకు నిందిస్తున్నావు, నిజం చెప్పాలంటే వీరందరికంటే ఆ దేవుడికి నీవంటేనే ప్రేమ ఎక్కువగా ఉందనుకుంటా అని నవ్వుతూ ఆ రైతుతో అనడం జరుగుతుంది. అప్పుడు ఆ రైతు, ఆ దేవుడిని నమ్మిన వారికి కష్టాలనే సముద్రంలో ముంచటం ఆయనకు అలవాటేగా, తినడానికి తిండి లేక అనేక రాత్రులు పస్తులుంటున్నాను, ఆ దేవుడికి నాపై ప్రేమేంటి గురుదేవా, మీరు కూడా నా బాధను అర్థం చేసుకోకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారని ఆ మహర్షితో అనడం జరుగుతుంది. అప్పుడు ఆ మహర్షి, ఈ ఊరినంతా కొనే శక్తి నీకుంది, నీ బలమేంటో నీకు తెలియదు, ఆ దేవుడు నిన్ను ఏ విధంగా కాపాడాలని అనుకుంటున్నాడో నీకు అర్థం కావట్లేదు, జీవితంలో పైకి రావాలంటే ఎప్పుడు కూడా నీ బలహీనతలను చూసి అక్కడే ఆగిపోకు, నీకున్న చిన్న చిన్న బలాలను వాడుకోవడం నేర్చుకో, ఇతరుల బలాలను చూసి వాళ్ళ అభివృద్ధిని చూసి ఎప్పుడు బాధపడకు, అందరి పొలాలు బాగా పండుతున్నాయి, నా పొలం మాత్రం నిండుకుండను తలపించే నీటిలా మాటిమాటికి నిండిపోతుందని బాధపడుతున్నావు, ఒక్కసారి ఆలోచించు, నీ పొలం జల్లప్పుడు నీటితో నిండి ఉంటుంది, నీ పొలంలో చేపలు ఎందుకు పెంచరాదు, ఇలా ఎకరా పొలంలో చేపలు పెంచడం ద్వారా 4 నెలలు తిరిగేసరికి ఈ గ్రామంలోనే అత్యంత ధనవంతుడిగా నీవు మారుతావు. ఎప్పుడైనా సరే పరిష్కారం కోసం ఒకే కోణం నుండి ఆలోచించి విఫలం చెందినప్పుడు అనేక కోణాల నుండి పరిష్కారం వెతికే ప్రయత్నం చేయాలి. అప్పుడే నీవు ఏ రంగంలోనైనా రాణించగలవని ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ మహర్షి చెప్పిన విధంగానే తన పొలంలో చేపలు పెంచి వాటిని అమ్మటం ద్వారా ఆ గ్రామంలోనే అత్యంత ధనవంతుడిగా ఆ రైతు మారడం జరుగుతుంది. ఆ తర్వాత అతను ఏ రంగంలో వ్యాపారం చేసినా పట్టిందల్లా బంగారం అవ్వటం మొదలవుతుంది. ఈ కథను బట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే, 4 నెలల క్రితం అతను పేదవాడు, 4 నెలల తర్వాత గ్రామంలోనే అత్యంత ధనవంతుడిగా అయ్యాడు. అందువల్ల పేదవాడు ధనవంతుడు అనే భేదం పుట్టుకొచ్చేది మనం ఆలోచించే విధానంలోనే కావున, ఎప్పుడైనా మనకు సమస్యలు ఎదురైనప్పుడు ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగాలి. చిన్న చిన్న సమస్యలకు కుమిలిపోకుండా నీ బుర్రకు పదనిపెట్టి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం వెతుక్కోవాలి. అప్పుడే నీవు ఉన్నత స్థానాలకు ఎదుగుతావు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి కొత్త విషయం. మరో రోజు మరో కొత్త విషయంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు. జై హింద్, జై భారత్.